హలో ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ ఛానల్లో ఈరోజే నేను నేమ్ చేంజ్ చేశాను. నార్మల్గా అందరు ఎట్లా చేస్తారేమో తెలియదు, కానీ నేనైతే నా మామూలు జీమెయిల్ అకౌంట్ నేమ్ ఉంటుంది కదా, నా యూట్యూబ్లో ఉన్నటువంటి ఆ నేమ్ని నేను చేంజ్ చేసి లేటెస్ట్ అప్డేట్ బై సంకీర్తన్ పెట్టాను. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, సోషల్ మీడియాలో ఎవరెవరైతే మెయిన్గా వ్యూస్ వెళ్ళిపోతున్నాయో, ఎటెట్ వెళ్ళిపోతారో ట్రెండింగ్లో, వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేవరు కదా. అంటే ఏంటంటే, ఒక్కొక్కరు ఒక్కొక్కటి, ఇప్పుడు ఒకటి బిగ్ బాస్ షో అని దాని మీద మొత్తం తీసుకుండే వానికి ఎన్నెన్నో లక్షల వ్యూస్ వస్తున్నాయి. మరి వాని మీద ఎవడన్నా రివ్యూ ఇవ్వాలి కదా. లేకుంటే సపోజ్ విక్రమాదిత్య అని ఒకడు ఉన్నాడు, వాడు ఆయన గురించి, సారీ వాడన్నందుకు, బట్ ఆయన, నా ఉద్దేశం ఏంటంటే, ఆయన పలానా వీడియోస్ తీసుకుంటాడు, ఒకరి చరిత్ర కానీ, ఒకసారి ఒకరి గురించి చెప్పడమే, దానివల్ల సంపాదించాడు. సో యూట్యూబర్ల మీద ఎవడు చెప్పాలి? సో యూట్యూబర్ల మీద ఏదన్నా చెప్దాము, వాళ్ళ రివ్యూ ఏంది, వాళ్ళు ఎక్కడ మిస్ చేసారు ఏందని. సో నేను అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నా, మరి నాకున్న పరిధిలో నేను చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం అంతే, మనం బయటకు పోయే పరిస్థితి లేదు. సో సంపాదించాలి, లేకుంటే జస్ట్ ఫేమస్ అవ్వాలని ఇంటెన్షన్, ఎవరైనా అంత ఫేమస్ అవ్వాలనే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటెన్షన్ ఉంటుంది. ఎట్లా అంటే, ఇప్పుడు యూట్యూబర్లు ఉన్నారు, వాళ్ళు డబ్బులు సంపాదించడానికి, సైడ్ ఇన్కమ్ అయితే ఫేమస్ అవ్వాలని ఒకటి, ఇంకంతే. మ్యాక్సిమం ఎండ్ ఆఫ్ ద డే పోయేది, రీచ్ అయ్యేది ఏంటి అంటే డబ్బుల కోసమే. సింపుల్ కదా, ఎవరైనా డబ్బుల కోసం పోతారు. ఫేమస్ అయితే అది వేరు, యాడ్ అండ్ అడ్వాంటేజ్. ఎట్లా, ఇప్పుడు దేవతాడి హారికకు వచ్చినట్టు, మహబూబ్ దిల్సేకి వచ్చినట్టు, గంగవ్వకి వచ్చినట్టు, గంగవ్వకి ఇల్లే వచ్చింది మనం ఎంత కదా. ఇప్పుడు సపోజ్ బన్నీస్ యాదవ్ ఉన్నాడు, ఆయన ఒకటి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పోతున్నారు పైకి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు వాళ్ళు, సో అట్లా ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఇప్పుడు సపోజ్ ప్రాంక్లు చేస్తున్నారు, ఎవరి మీద చేస్తున్నారు, వాళ్ళ మీద వాళ్ళు చేసుకుంటారా? లేదు కదా, ఇంకొకరి మీద చేసుకుంటూ బతుకుతున్నారు. అంతే, ఇప్పుడు వాళ్ళ మీద ఎవరైనా వేయాలి కదా రివ్యూస్. సో అట్లా అదే ఇంటెన్షన్ అనుకుంటున్నాం. మరి ఏం లేదు, ఎట్లా రిప్లైలు వస్తే ఎవరికి వేస్తా తెలియదు. సో అది ఇంటెన్షన్. ఇంకా అట్లా కాకుండా మన తరపు నుంచి కూడా మనం ఏమైనా పెడదాం. మేము కూడా బిగ్ బాస్ చూస్తాం, ఎవడైనా బిగ్ బాస్ చూస్తాడు, ఎవరిని ఫ్యాన్ బేస్ పెట్టి వాడు చూస్తుంటాడు. సో డైలీ అప్డేట్స్ డైలీ అనేది మాత్రం, సపోజ్ ఆదిరెడ్డి అని ఉన్నాడు, ఆయన బిగ్ బాస్ ఫుల్ జబర్దస్త్ ఇస్తాడు, చూస్తాడు మొత్తం ఆ స్టాటిస్టిక్స్ అవన్నీ కలిపి కొడతాడు. ఎట్లా అవుతుంది, ఏమవుతుంది, ఎవడు పోతాడు, ఏం మొత్తం లేకపోతే ఎవడు ఏమొచ్చినా ఎక్కడ వచ్చినా సరే, కానీ చెప్పేటోడు ఉండాలి కదా. చెప్పేటోడు ఉంటేనే సగం ఉంటుంది, సగం కంటే ఎక్కువ వస్తుంది. అంటే ఎవరో ఒకరు చెప్తున్నానే ఉద్దేశం అని నా ఫీలింగ్. సో ఎవరైనా అంతే, అక్కడ ఉన్న వాళ్ళతోనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నా పొద్దున రాగానే ఇది చేద్దాం అనుకుంటున్నా, ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఈరోజు నేను నిన్న నేను యూట్యూబ్లో నేను చూసి నేనేం ఫీల్ అయ్యి దానికి రివ్యూలు పెట్టాలనుకుంటున్నాను, అది మెయిన్ ఇంటెన్షన్. ఓకే, సో నేనంటే నేను స్పెండ్ చేసిన టైం అంతా వృధా కావద్దు కదా. సపోజ్ నేను ఈరోజు పొద్దున్నే లేచిన, ఓకే, లేవగానే బిగ్ బాస్ అన్సీన్ వీడియో ఈరోజు చెప్తున్నా, ఈరోజు నుంచి స్టార్ట్ కాబట్టి. సో సపోజ్ యెస్టర్డే కూడా కన్సిడర్ చేద్దాం, ఎందుకంటే నాకు కంటెంట్ లేదు కాబట్టి. ఓకే, ఈరోజు పొద్దున్న లేవగానే అన్సీన్ నేను ఆదిరెడ్డి అని సబ్స్క్రైబ్ చేసుకున్నా కాబట్టి నాకు వచ్చింది నోటిఫికేషన్, చూసాను అని చెప్పిండు. ఏం చెప్పిండంటే, నేను బాగా రెండు వెనకకి వెళ్ళి మరీ చూసిన ఎవరిది తప్ప ఎవరిది రైటో అని, మొత్తానికి ఎవరు తప్ప ఎవరు రైటో అని చూసిండట. మళ్ళా మొత్తానికి చూసి మొత్తానికి అఖిల్ కూడా రైటే అనిపిస్తుంది, ఎందుకంటే ఆయనే ఎవరు అభిజిత్ మరి చెప్పాడు కదా ఏమని. నేను చూసిన సరిగానే చేసిన, ఎంకరేజ్మెంట్ చేసిన, కానీ ఎక్కడో దగ్గర మిస్ చేసి ఉంటాడు. మిస్ చేసినందుకు నేను సెకండ్ వస్తున్నా. ఇప్పుడు సెకండ్ వచ్చిన ఫస్ట్ వచ్చిన అబ్వియస్గా పోయినట్టే. సరే తీయనే, ఎవరు ముంగడన్నా షోకేజ్ చేస్తున్నాడో అఖిల్ తెలియదు, కానీ సో మొత్తానికి అయితే సపోర్టింగ్ ఆడ నడిచింది. సపోర్టింగ్ అని అనొద్దు, ఆదిరెడ్డి అనే న్యూట్రల్గా చేస్తున్నాడు, ఎందుకంటే ఆయన కూడా ఒక బిగ్ బాస్. ఇప్పుడు బిగ్ బాస్లో మళ్ళీ ఏమన్నా ఎక్కడి నుంచి అన్నా వస్తున్నాయో లేకపోతే కమెంట్స్కి బెండ్ అవుతున్నాడో, మొత్తానికి మళ్ళీ వెళ్ళి మళ్ళీ చూసి మళ్ళీ చెప్పిండు. నిన్న ఒక రకంగా చెప్పిండు, ఈరోజు ఒక రకంగా చెప్పిండు. సో మొత్తానికి మీద ఆయన మంచిగానే ఉండేలే, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మూవ్ అవ్వాలనుకుంటాడు, సబ్స్క్రైబర్ పెరగాలనుకుంటాడు, ఫేమస్ కావాలనుకుంటాడు,
ఆయన మాటలు నమ్మాలనుకుంటాడు. సో నేను ఏదైనా తప్పు చెప్పినా మళ్ళీ ఒకసారి చూద్దామని ఇంటెన్షన్తో పోయి చూసిన నేను, నచ్చింది నాకు అది. ఎందుకని నాకని కాదు ఎవరికైనా వస్తుంది. సో విత్ ఇన్ ఆయన గురించి చెప్పాలంటే ఆయన వీడియో విత్ ఇన్ 10 to 15 seconds ఒక 6 to 10 కామెంట్స్ చూసినా నేను. సెకండ్స్లో లైక్స్ ఫస్ట్ సెకండ్ అనుకుంటా, మళ్ళీ వీడియో అయిపోయే లోపల 3000 వ్యూస్ వచ్చినాయి. సో ఇప్పుడు ఆయన గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన నేను చూసిన కాబట్టి. సో నేను నా టైం వేస్ట్ కావద్దు కదా. సో నేను ఆయన గురించి చెప్పి ఆయన అసలు ఏం చేసిండు, ఇట్లా మిస్టేక్ చేసిండు అంటే చాలా మరకు ఇట్లా అనుకుంటాడు ఆయన మంచివాడే కాకుంటే చెప్తున్నా, ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను అన్నాను. సో అది. సో ఇంకేంటంటే నేను విక్రమాదిత్య అది చూశాను. సో విక్రమాదిత్య వీడియోస్ చూస్తున్నాను ఎందుకంటే ఆయన ఏం చెప్పిండంటే అప్పులు తగ్గించుకోవడం ఎలా టాపిక్. సో నేను ఎందుకు చూసినంటే అది బాగా ట్రెండింగ్ లాగా ఇట్లా పైకి పైకి పోతుందని, అప్పులు తగ్గించుకోవడం ఎలా ఓకే అనే టాపిక్లో అతను ఏం చెప్పిండంటే సూపర్ చెప్పిండు. అల్టిమేట్గా చెప్పిండు ఏం చెప్పిండంటే అప్పులు ఒక అప్పు చేస్తే దాని అప్పు కోసం ఇంకొక అప్పు, ఆ అప్పు కోసం ఇంకొక అప్పు, చక్రవడ్డి అది ఇంత తీసుకుపోయాడు మంచిగానే చెప్పిండు. కానీ లాస్ట్కి తీసుకుపోయి మ్యూచువల్ ఫండ్ చెప్పిండు. మ్యూచువల్ ఫండ్ అట పెట్టాలన్నట 50 సంవత్సరాలకు 100 crore అయిపోయట. ఇది అంత ఎందుకురా అంటే ఇది ఒక యాప్ అట సమ్ ఎక్స్ యాప్. నేను ఎందుకు ప్రమోట్ చేయాలంత సీన్ లేదు కానీ నాకు, బట్ ఎక్స్ ఒక యాప్ కోసం చెప్పిండు మ్యూచువల్ ఫండ్ 10 రూపాయలకు 10 రూపాయలకు 1 రూపాయి వస్తుంది, అది 100 రూపాయలు అన్న చేసుకోరా అని చెప్పిండు. అయిపోయింది కదా మా టాపిక్లోకి వెండి కదా. ఇక ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఎట్లా మార్కెట్ ఎట్లా పోయింది అంటే ఇంటెన్షన్ ఏంటంటే అప్పులు తగ్గించుకోవడం ఎలా అని ఆయన వీడియో చూసి మనం చేస్తాం కావచ్చు. కరెక్టే ఆయన చేసింది మంచిగానే చేసింది కానీ ఆయన ఇన్కమ్ ఉంది అక్కడ సైడ్ ఎంత ఉండను అది రూపాయి కానీ ఇన్కమ్ ఇన్కమే అంటారు. నాకు ఇంటెన్షన్ నాకు అనిపించింది నేను అక్కడ చెప్పినాను ఓకే. సో అది ఎట్లా వస్తుంది ఎట్లా పోటర్ అవుతుందో నాకు తెలియదు. నేను ఇప్పుడు లైవ్ నేను ఎడిటింగ్ కూడా చేయదలుచుకోలేదు, నాకు టమ్ నెయిల్స్ కూడా అవసరం లేదు. ఒకవేళ ముందు పోయి నా అప్డేట్స్ కానీ ఏమన్నా నేను చూసిన టైంని నేను ఎట్లా రివ్యూ ఇస్తాను వాళ్ళు చేసిన దానికి ప్లస్ దానికి నేను ఒకవేళ బిగ్ బాస్ షో చూస్తే ఈరోజు అంటే నిన్న చూస్తే నిన్నది నేను చెప్పాలనుకుంటే చెప్తాను. ఎందుకంటే కంపేర్ చేస్తే ఎవరైనా ఫేమస్ బిగ్ బాస్ అవ్వాలన్నా చెప్తే ఓకే బిగ్ బాస్ అంటే నాకు కాంట్రాక్ట్ కనిపిస్తే నేను పాయింట్అవుట్ చేస్తాను. నాకంటూ ఎవరు ఫ్యాన్స్ లేరు బట్ చెప్తున్న రోజైతే చూస్తున్నాను నేను జనరల్గా. నేను అందరం చూస్తున్నారు అనుకో జనరల్గా, నేను ఒక్కనే కాదు. సో టాపిక్ డైవర్ట్ అయిపోయింది. సో నేను ఆ విక్రమాదిత్య అతను సైనింగ్ ఆఫ్ అంటాడు కదా లాస్ట్కి, అయితే ఆయన సైనింగ్ ఆఫ్ కంటే ముందు ఏం చెప్పిండంటే మొత్తం మీద అప్పులు ఎట్లా తగ్గించుకోవాలి, తల్లిదండ్రులనట అందరినీ తీసుకురావాలన్నట మొత్తం మీద నీ కష్టం కోసం అందరికి ఫస్ట్ పాయింట్. నాకు మస్తు ఎక్సలెంట్ ఏమనిపించింది తెలుసా, నీకు ఒకవేళ అప్పు ఉంటే దాన్ని ఫస్ట్ మీ అమ్మ నాన్నలు చెప్పన్నాడు. సూపర్ చెప్పిండు. ఎవరైనా 1 రూపాయి అప్పు ఉన్న 10 రూపాయలు నేనే చూసుకుంటుంది, ఎందుకు ఇంకొకరు ఎప్పుడు అవసరమా అనిపిస్తుంది. అనిపిస్తుంది జనరల్గా అనిపిస్తుంది, నేను చేసుకోలేనా ఎందుకు వాళ్ళకి ఇబ్బంది అని. అది ఏం చెప్పమన్నాడంటే ఫస్ట్ చెప్తే టెన్షన్ సగం రిలీఫ్ అవుతుంది. ఒకవేళ నీ దగ్గర పైసలు లేకుండా వాళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళకు కూడా సగం నాకు అనిపిస్తుంది, సగం టెన్షన్ వాళ్ళకు కూడా పెట్టినట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళకు రీజన్ తెలియాలి, నువ్వు ఎందుకు మూడ్ అవుతున్నావు, ఎందుకు మూడ్ అవుతున్నావు, నువ్వు ఎందుకు సడన్గా ఫస్ట్ ఎయిట్ అవుతున్నావు అని వాళ్ళకు కూడా తెలుస్తుంది. అది ఇంటర్నల్ ఫీలింగ్ అని నా ఫీలింగ్ ఆడు చెప్పింది ఆయన, సారీ ఆయన చెప్పిన దానికి. సరే ఇంకొకటి ఏంటంటే ఇంకోటి బాగా అనిపించింది, ఒక దగ్గర 1 రూపాయి అప్పు తీసుకుంటావు, 1 రూపాయి వడ్డీకి సారీ 1 రూపాయి వడ్డీకి తీసుకొని ఇంకొక దగ్గర ఇంకొక 2 రూపాయల వడ్డీ దానికి 2 రూపాయల వడ్డీ తీసుకొని 1 రూపాయి వడ్డీ తీసుకున్నాను కడతావు అంటే బ్యాంకునికి, మళ్ళీ 2 రూపాయల వడ్డీ అని కట్టేది 5 రూపాయలు. అది ఎవరు జనరల్గా అయితే నాకు తెలిసి అయితే ఎవరు చేయడు, చేస్తాడు ఎవరు చేస్తాడంటే పిచ్చోడు ఇక వానికి వ్యసనాలు బానిస అయిపోయి చేస్తాడు. కానీ మామూలుగా అయితే ఎవరు చేయడు జనరల్గా వంటి ఇట్లా చెప్పిండేమో. కానీ అప్పులు విలువ ఉత్తతో దిగరు, ఉన్నదే పెరుగుతూ ఉంటుంది. కానీ 5 రూపాయలు ఇవ్వనుకో ఇట్లా షోకేజ్ పడతాడు షోకులు వాళ్ళు చేస్తుంటారు అంతే. ఎవడన్నా ఇక చెప్పొచ్చు ఇక ఇజ్జత్ పోదు, బ్యాంక్ కూడా అయితే ఇజ్జత్ తీయడు. నేనైతే మధ్యలో ఒక పాయింట్ ఉన్నాడు, మధ్యలో మీ మమ్మీ వాళ్ళు తిడతారు, మమ్మీ డాడీ వాళ్ళు తిడతారు కదా, దానికంటే అప్పులోళ్ళు తిట్టే పడాలంటే ఇవాళ రేపు ఎవడు తిట్టాడు చెప్తున్నా. యూట్యూబ్ చూసిన వాడైతే అంతగానం తెలివి లేని వాడైతే ఎవడు ఉండడు.
మామూలుగా ఎంతో కొంత వెల్యూ చేసుకుంటాడు. బట్ ఆయన చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే, అప్పులు చేయగానే ఒకవేళ నీకు కట్టలేను అనిపిస్తే, నీ వల్ల కాదనిపిస్తే మమ్మీ వాళ్ళకి చెప్పండి. ఇంకొక పాయింట్ నాకు అంత మంచిగా నచ్చలేదు, కానీ హాస్టల్లో నమ్ముకో అన్నట్టు, మీరు విన్నది కరెక్టే అండర్లైన్ అలానే ఆస్తులను నమ్ముకొని కట్టాలన్నట. సో మొత్తానికి అప్పైతే తీసుకోమంటున్నాడు. అప్పు లేనివాడు మినిమం 2 లక్షల అకౌంట్ బ్యాలెన్స్ చేసినవాడు గ్రేట్ అని చెప్పిండు. ఓకే కరెక్ట్, అదైతే పక్క 2 లక్షల అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి, మామూలుగా మిడిల్ క్లాస్ మెయింటైన్ చేసి దాన్ని టచ్ చేయొద్దంట అయ్యా. అంతే, ఎక్కువ ఉంటే తీసుకోవాలి కానీ 2 లక్షలు అయితే అట్లనే పెట్టానట. ఎందుకో మరి, సో మెయిన్గా అదే చెప్పిండు. నాకు ఈ పొద్దు పొద్దున్నే నేను నాకు ఏమనిపించింది అంటే, ఇవి అనిపించినాయి. నేను నా ఈరోజు పొద్దున్న నేను ఈరోజు స్టార్ట్ చేయడానికి ఇంటెన్షన్ ఏంటంటే, నేను స్పెండ్ చేస్తున్నా కదా యూట్యూబ్లో టైం, నువ్వు కాదు ఎవరైనా చేస్తారు చాలామంది. సో నాది కూడా ఎవడైనా వీడియో చేసి నా లెక్క ఇంప్రెస్ అవుతారు, లేకపోతే ఎవరో చేసుంటారు నా లెక్క, ఆల్రెడీ చేసింటారు, నేను వాళ్ళని చూడకపోవచ్చు. బట్ చిన్న హోప్ ఏంటంటే, నన్ను కూడా ఎవరైనా చూడాలరా బాబు, నేను కూడా అందరినీ చూస్తున్నా కదా అని. నన్ను చూడాలంటే నా మాటలు వినాలని. సో యా, అది ఇంటెన్షన్. సరే, నేను అది అయిపోయింది టాపిక్ మధ్యలో పోతున్నాను, నన్ను ప్రమోట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అదే నడుస్తుంది కదా, నాకు ఇంకోటి ప్రమోట్ చేయడం. ఇప్పుడు విక్రమాదిత్య ఉన్నాడు, ఆయన ఇంకో దాన్ని ప్రమోట్ చేసిండు ఏదో యాప్ని. ఇప్పుడు నేను అయితే ఎవరిని నన్ను చేయమని అన్నా కదా, నేను ఏదో చేయాలి. ప్రమోట్ అని ఏం లేదు, బట్ ఇంటెన్షన్ ఏంటంటే ఒకరు చూడాలి, ఒకరు చేయాలి మరి ఎట్లా. ఎందుకంటే యూట్యూబ్లో వస్తున్నాయి, ఎందుకు వదిలిపెట్టుకోవాలి, వాడు ఏం చేస్తున్నారు అని ఇంటెన్షన్ అంతే. సరే ఓకే, ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఏదో కొంచెం చెప్పాలనుకుంటున్నా. బట్ ఇట్లానే ఉంటుంది, ఇట్లనే నేను పక్క వాళ్ళు ఎంత యూట్యూబర్స్ కానీ వాళ్ళు చేసిన షార్ట్ ఫిలిమ్స్లల్లో వాళ్ళు ఏదో ఒకరినో ఏదో కంటెంట్ తీసుకొని చేస్తారు కదా, దాని రివ్యూస్ కానీ దాన్ని వాళ్ళే నా సోర్స్ ఆఫ్ ట్రూత్. ఓకే, వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదైతే సోర్స్ ఉందో వీళ్ళే నా సోర్స్, ఇంకంతే ఇక. ఎందుకంటే నేను టైం స్పెండ్ చేస్తున్నా వీళ్ళ మీద. సో అది మెయిన్. సో సపోజ్ నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా అంటే, ఇంకేమేమి చూసినా నేను, ఇంకొకరు అభిజిత్ ఫ్యాను, ఒక ఆయన బిగ్ బాస్ ఏదో స్టార్ట్ చేసిండు ఆయనది, అది వరుస పెట్టి 40, 30, 50 వ్యూస్ సడన్గా 31 వ్యూస్ ఉన్నాయి, 31,000 అంటే 31K వ్యూస్ ఈరోజు నేను చూసింది. అది మ్యాటర్.